అభ్యర్థిగా పనిచేశారు. వాళ్ళ బలం ఏంటో బలహీనత ఏంటో అదే కేటర్ది మీకు తెలియడం లేదా? ఎంతోమంది నటులు ఉన్నారు, ఆ నటుల్లో ఈడొకడు మహేష్ బాబు ఉన్నాడు. వస్తే లక్ష మంది వస్తారు జనం. జూనియర్ ఎన్టీఆర్ కూడా వస్తారు, 2 లక్షల మంది జనం వస్తారు. రామ్ చరణ్ వచ్చినా వస్తారు. ఆఖరికి ఇదంతా దేని కొనుక్కున్నారు? చిరంజీవి గారి ఇంట్లో పనోడు వచ్చినా వస్తారు. ఎందుకంటే చిరంజీవి అనేటటువంటి ఒక వ్యక్తి ఒక శక్తిలో ఎదిగాడు. రామారావు నాగేశ్వరరావు లాంటి మహానటుల ముందు ఆయన కూడా కష్టపడి సినీ రంగంలో ఒక స్థాయికి వచ్చి ఏదో ఒక పార్టీ పెట్టాలని పెట్టి ఆ పార్టీలో సేవ చేయాలనుకుని వచ్చారు. నేను చిరంజీవి గారిని ఏమి విమర్శించదలుచుకోలేదు. ఈజ్ నైస్ జెంట్లమెన్. పార్టీ పెట్టాలనే వచ్చారు. దురదృష్టవశాత్తు చిరంజీవికి చీడ పురుగులు ఎవరంటే అరవింద్, నాగబాబు, పవన్ కళ్యాణ్. వీళ్ళే శని. వీళ్ళ నేను పార్టీలో నేను చూసింది, నేను చెప్తున్నాను, నేను అనుభవించింది చెప్తున్నాను. నేను పీఆర్పీలోకి వెళ్ళేటప్పుడు అక్కడున్న పరిస్థితులన్నీ చూశాను నేను. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీలో నన్ను సస్పెండ్ చేసేసినారు. నేను కాంగ్రెస్ వదిలేళ్ళను. నాకు కాంగ్రెస్ యాక్చువల్లీ రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం నాకు చాలా ఇబ్బందుల్లో పడిపోయానని చెప్పాను. తర్వాత గతి లేని పరిస్థితుల్లో సస్పెండ్ అయిన తర్వాత నేను పీఆర్పీలోకి వెళ్తే చిరంజీవి గారు పిలుపు మేరకు వెళ్ళాను. అక్కడ చూసిన పరిస్థితులు పాపం చిరంజీవిని వీళ్ళందరూ ద్రోహం చేశారు. పాపం ఆ వ్యక్తి పార్టీ పెట్టి 75 లక్షల ఓట్లు తెచ్చుకొని 18 సీట్లు తెచ్చుకొని ఆఖరికి కాంగ్రెస్లో కలిపేసి చాలా మంచి పని చేశాడు. లేకపోతే వీళ్ళు బ్రతకనివ్వరు, అందుకే ఆయన కలిపేసినాడు నాకు తెలుసు. ఆ తర్వాత నేను పవన్ కళ్యాణ్కి వెళ్ళి అడిగాను. మేము ఒక 10 మంది అడిగాం, ఒక లీడర్స్. సార్ ఇప్పుడు చిరంజీవి గారు తీసుకెళ్లి కాంగ్రెస్లో కలుపుతామంటున్నారు, ఎంతవరకు ఇది న్యాయం? మరి మీరు యువరాజ్యం అధ్యక్షులుగా ఉన్నారు కదా అని చూడండి. అబ్బాబాబా నాకు సంబంధం లేదు, నేను సినిమాలు తీసుకోవాలి, నేను సినిమా షూటింగ్ తీసుకోవాలి, వెళ్ళిపోండి అన్నాడు. అప్పుడు ఎంతమంది కేడర్ పోయారో తెలుసండి. అసలు చిరంజీవి పార్టీలోకి వెళ్ళి చాలామంది డబ్బులు తగులు పెట్టుకొని కేర్ ఆఫ్ ఫుట్పాత్ అయిపోయారు తెలిసిన. వాళ్ళని తెచ్చి నేను లైన్లో పెడితే మీరు ఆశ్చర్యపోతారు. అడ్రస్ లేకుండా పోయిన చరిత్రలు. కానీ మళ్ళీ ఇప్పుడు వీడు జనసేనని వచ్చాడు. పీఆర్పీ 2008లో పెట్టారు. ఇప్పుడు 14 సంవత్సరాలు నేను నా రాజకీయ జీవితం నేను పార్టీ పెట్టి 10 సంవత్సరాలు లేదంటే పార్టీ పెట్టడం కాదు, 10 సంవత్సరాలు కాదు. నువ్వు 2008లోనే వచ్చావు, లెక్క ఎప్పటి నుంచి ఎంత అయిందో. 2008లో వచ్చి 9లో ఈ రాష్ట్రంలో ప్రజారాజ్యం పేరిట చాలామందికి ద్రోహం చేసి అన్యాయం చేసి నరకం చూపించి 4-5 ఏళ్ళు గ్యాప్ తీసుకొని మళ్ళీ వచ్చి జనసేనను పెట్టి మోసం చేసి ఆ పార్టీని కూడా తెలుగుదేశంలో కల్పిస్తారు. వాళ్ళకి అలవాటు ఉంటుంది. వాడు ఎమ్మెల్యే గెలలేడు, ఓట్ బ్యాంక్ రాదు. చిరంజీవి గారికి రాని ఓట్ బ్యాంక్ పవన్ కళ్యాణ్కి ఎందుకు వస్తుంది? పవన్ కళ్యాణ్ కోన్ కిస్క ఎవడని అన్నాను మీకు. చిరంజీవి గారు మహా